దాచేపల్లి పట్టణం నారాయణపురం ఆర్ఎన్వి బంగ్లా వద్ద దళిత బహుజన ఫ్రంట్ నియోజకవర్గ నాయకులు పోతుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి తూట్లు పొడిచే విధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని, దానికి నిరసనగా దళిత ప్రజా సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు రాస్తారోకో నిర్వహించడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పాత విధానంలో దళితులపై పలు రకాలుగా అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా చేసుకుని మరిన్ని దాడులు అత్యాచారాలు జరిగే ప్రమాదం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సుప్రీంకోర్టులో పిల్లు వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా బంధు పిలుపుని ఎస్సీ ఎస్టీ సంఘాలు జాతీయ వ్యాప్తంగా ఈరోజు బంధు పిలుపుని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 189 భారత సుప్రీంకోర్టు దుర్మార్గమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. దీన్ని దళిత బహుజన పేరు తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి స్పందించి సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేయాలని, మరి రాజ్యాంగంలో 9వ చట్టంలో చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఎంతో కష్టపడి పోరాటాలు చేసి 189 ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మరి వస్తే మరి ఈరోజు సుప్రీంకోర్టు దుర్మార్గమైన తీర్పు ఇచ్చి దళితులను అణిచివేసే విధంగా దళితులకు ఏకైక రక్షణ చట్టం అనేది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉంటేనే మరి ఎస్సీ ఎస్టీలపై దేశవ్యాప్తంగా దాడులు దౌర్జన్యాలు మహిళలపై అత్యాచారం జరుగుతూ ఉన్నాయి. మరి ఈ చట్టం లేకపోతే ఈ యొక్క దళితులు మరి ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా జీవిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి దళితుల కోసం చేపట్టిన రక్షణ చట్టం ఏదైతే ఉందో మరి ఆ యొక్క చట్టానికి తూట్లు పడవాలని చెప్పి సుప్రీంకోర్టు మరి తీర్పుని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మంత్రి పీవీ సింగ్ గారు దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం ఎంతటువంటి దళిత జాతికి వెన్నంటగా కౌచుకోండలా ఉండాలన్నటువంటి అత్యాచార చట్టాన్ని పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ కానీ వీళ్ళు కానీ ఏమాత్రం రీపిటీ చేయకుండా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ చట్టం లేకపోతే దళితులు, గిరిజనులు, ఆదివాసులు ఏమాత్రం కూడా ఎక్కడా కూడా ఉండరని మేము చెప్తున్నాము. దళిత భోజనం తరఫున ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో నిర్వహణ తెలియజేస్తున్నాం. ఈ చట్టాన్ని మీదుగా పాత చట్టాన్ని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రీపిటీ చేయకపోతే వెంటనే భారతదేశ వ్యాప్తంగా అన్ని సంఘాలను పోరాడుకొని సుప్రీంకోర్టు మీదకి తమిళనాడులో జల్లికట్టు ఏ విధంగా సాధించుకున్నారో మా చట్టాన్ని మేము సాధించుకుంటామని